హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చికెన్ వంటకాలలో చికెన్ 65 చాలా ఫేమస్ అయిన ఒక రెసిపీ. సో ఇవాళ ఈ మంచి స్నాక్ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. ఈ రెసిపీ కోసం నేను ఒక హాఫ్ కేజీ చికెన్ని తీసుకున్నాను. మ్యారినేట్ చేయడం కోసం హాఫ్ స్పూన్ గరం మసాలా, పావు స్పూన్ జీలకర్ర పొడి, హాఫ్ స్పూన్ మిరియాల పొడి, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ ఉప్పు, 2 స్పూన్ల కారం, 7 ఫుడ్ కలర్, ఇది ఆప్షనల్. ఈ మసాలాలన్నీ చికెన్కు కోట్ అయ్యేటట్టు కలిపి ఒక స్పూన్ మైదా, 1 స్పూన్ కార్న్ ఫ్లోర్ ఇవంతా వేసి మళ్ళీ చికెన్కు పట్టేటట్టు కలపాలి. ఇలా తయారు చేసిన మిశ్రమాన్ని కనీసం 30 నిమిషాలు మ్యారినేట్ చేయాలి. 30 నిమిషాల తర్వాత ఇందులో 2 స్పూన్ల నిమ్మరసం వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో వేయించుకోవడానికి సరిపడా నూనె పోసి వేడి చేయాలి. నూనె బాగా కాగిన తర్వాత మ్యారినేట్ చేసిన చికెన్ ముక్కలని ఒక్కొక్కటిగా వేస్తూ వేయించాలి. పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. ఇప్పుడు అదే నూనెలో కొన్ని పచ్చిమిర్చిలను అలాగే కరివేపాకును వేసి వేయించాలి. వీటిని ఫ్రై చేసిన చికెన్లో వేస్తున్నాను. అంతే, చికెన్ 65 రెడీ అయినట్టే. చూశారు కదా చికెన్ 65 ఎంత ఎమ్మెగా ఉందో. మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.